తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఆయా పార్టీల నేతలు పోటాపోటీగా కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నేతల మధ్య డైలాగ్ వార్ జోరందుకుంది. బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కోమటిరెడ్డి అంటున్నారు. 8 మంది కమలం పార్టీ నేతలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. గేట్లు తెరవకుండా బద్దలు కొట్టుకొని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కోమటిరెడ్డి చిట్చాట్లో వ్యాఖ్యానించారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అసలు కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఆయనకు టచ్లో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. తమ 8 ఎమ్మెల్యేలను ఒక్కరిని ముట్టుకున్న 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. 5 మంత్రులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏక్నాథ్ షిండే పాత్ర పోషించేందుకు పోటీ పడుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈటెలు కూడా కౌంటర్ అటాక్ చేశారు. కాంగ్రెస్లోని 60 మంది టచ్లోకి వస్తారని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం తమదని, ఎవరూ ఏం చేయలేరన్నారు పొన్నం ప్రభాకర్. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడా తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లు ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లు లేడట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారు అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. అవతల నీళ్ళు 8 మంది టచ్లో మాకు 60 మంది టచ్లు వస్తారు. వాళ్ళకి 8 మంది టచ్లకు వస్తే మాకు 60 మంది టచ్లు రాదా? నీకు ఇప్పుడే చెప్పింది ఏంది? నువ్వే ఉన్నావా ఇక్కడ? గింత స్టేట్ మనది, గింత పవర్ మనది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు 8 మంది టచ్లు, మరి మాకు 60 మంది టచ్ ఉంటే ఏం చెప్తావు? పాడిందే పాట పాస్పర్ల దాసరి అని నిన్నటి దాకా చాలామంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాణి చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమను. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. ఎస్, ఏదైతే మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ అయితే నడుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కాంగ్రెస్ తరఫున మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే మా ప్రతినిధి అజయ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ పొజిషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ ప్రతాప్, మనం చూసాం ఏదైతే మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. దానిపైన ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన కౌంటర్ అటాక్ చేశారు. అసలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏం జరుగుతోంది? హరీష, నిన్నైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చిట్చాట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఇష్యూస్ చాలా అంశాలకు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఎమ్మెల్యేల అంశాన్ని కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. బీజేపీ పదే పదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉండదు అంటే చేసిన కామెంట్స్ సంబంధించి కూడా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ఉన్న 8 మంది మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళకు అర్హతనే లేదంటూ కూడా కామెంట్ చేయడంతో పాటు అసలు ఉన్న 8 మంది కూడా కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా నిన్న కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్స్ సంబంధించి బీజేపీ నుంచి గట్టి కౌంటర్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఒకవైపు ఈటల రాజేందర్ కానీ మరోవైపు ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వరరెడ్డి ఇద్దరు కూడా చాలా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మళ్ళీ గాంధీభవన్ వేదిక కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే పదే పదే ప్రభుత్వాన్ని పడగొడతామని చేస్తున్న కామెంట్స్ విషయంలో ఒకవైపు నిన్నటి వరకు బీఆర్ఎస్ నేతలు చేశారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ నేతలు కూడా చేస్తున్నారు. పదే అదే వర్షన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అంత ఈజీగా ఆశామాషిగా లేదు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని టచ్ చేస్తే సహించేది లేదంటూ కూడా పొన్నం ప్రభాకర్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ తమకంత ఉంది, దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ వైపే ఉంటుంది, ప్రభుత్వాన్ని పడగొట్టే సాహసం ఎవరికి లేదంటూ కూడా పొన్నం ప్రభాకర్ చేయడం జరిగింది. ఉన్నదాకా బీఆర్ఎస్ నేతలు అంటే మెజార్టీ బోటాపోటీ మెజార్టీ తక్కువగా ఉంది కాబట్టి పార్లమెంట్ అంటే 3 నెలలు 6 నెలలు అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ చేసిన కౌంటర్కు మళ్ళీ కంటిన్యూస్గా బీజేపీ చేస్తుంది, అలాంటి ప్రసక్తే లేదు, ప్రభుత్వాన్ని ఎవరు టచ్ చేయలేరు, టచ్ చేస్తే కనుక ఎవరు ఉండరు అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కాసేపు క్రితము
మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ అయితే చాలా హాట్ హాట్గా కామెంట్ చేయడం జరిగింది. ముక్క ఎవరు టచ్ చేసినా కనుక ఎవరు కూడా ఉండరు అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలను కూడా లాగే ప్రయత్నం చేస్తున్నాం. మరొకవైపు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆదిలాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కొన్ని పనులకు సంబంధించి కూడా కాంగ్రెస్ సీఎం వద్దకు రావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా కామెంట్ చేస్తూ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి టచ్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎవరైతే పడగొడతామంటున్నారో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రజాపాలనకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పడిపోకుండా నిలబడడానికి ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఇందులోకి రావడానికి సిద్ధంగా ఉంటున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాం, ప్రజలకు స్వేచ్ఛను అందించాం, అన్ని ఏవైతే హామీలు ఇచ్చామో ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చామో వాటిని అన్నింటినీ నెరవేరుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని పొడగొడతామంటే కనుక ప్రజలే చూస్తూ ఊరుకోరంటూ కూడా ఆటగా అంటే గట్టి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద ఈ పొలిటికల్ హీట్ అయితే పెరుగుతా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాదిరిగా మారుతుందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న సిచ్యువేషన్ కాస్త ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాదిరిగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకరి వరకు ఒకరు డైలాగ్ వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఉండదు అంటూ ఒకవైపు నుంచి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి టచ్ చేస్తే కనుక ప్రజలే తిరగబడతారంటూ కూడా హాట్ కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. హరీష్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. రైట్, ఇక మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ఒకవైపు ఏమో మంత్రి కోమటిరెడ్డి బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారంటే, బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ నుంచే మా వైపు రావడానికి బీజేపీ వైపు రావడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. సో ఈ జంపింగ్స్ కి సంబంధించి బీజేపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మనం చూసుకోవచ్చు హరీష, నిన్న కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే బీజేపీ నేతలు ఈ మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళు గేట్లు బద్దలు కొట్టుకొని కూడా వచ్చేట్లు ఉన్నారన్నటువంటి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్ చేస్తూ, ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసినా 48 గంటల్లో మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా అసలు మీ తమ్ముడు మీతో టచ్లో ఉన్నాడా లేదా చూసుకోండి, ఆయన భార్యకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారన్న కోపంలో ఆయన ఉన్నారు, అసలు ఆయనతో టచ్లో ఉన్నారా, ఆయన టచ్లో ఉన్నారో లేడో చూసుకోండి అంటూ ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి పైన ఇద్దరిని టార్గెట్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే కోమటిరెడ్డి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారటువంటి చేసిన కామెంట్స్ పైన బీజేపీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ కూడా స్పందించడం జరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్లో ఉంటే 60 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా, మీదెంత ప్రభుత్వం, మీ అధికారం ఎంత, మీ సైజ్ ఎంత, చిన్న రాష్ట్రం, చిన్న అధికారం సైజు కూడా అంతే ఉంటుంది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అటు కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మా బలం ఎంత ఉంటుంది, మేము ఎంతమందిని తెచ్చుకోగలుగుతాం అనే ఇండికేషన్స్ ఇచ్చే విధంగా ఆయనైతే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నిన్న కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఈరోజు ఇటు బీజేపీ నేతలు మహేశ్వర్ రెడ్డి కానీ ఈటల రాజేందర్ కానీ స్పందించిన తీరు చూస్తుంటే నువ్వానేనా అన్నట్టుగా మా డైలాగ్ వార్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనం ముందు నుండి చెప్తున్నట్టుగా కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపడం జరిగింది. ఈరోజు మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దానికి ఆజ్యం పోసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 48 గంటల ఏదైతే 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసినా 48 గంటల్లో మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. గతంలో కోమటిరెడ్డి స్వయంగా వెళ్ళి నితిన్ గడ్కరీని కలిసి రావడం జరిగింది. నితిన్ గడ్కరీతోటే స్వయంగా ఆయన అన్న మాటలను ఏదైతే మహేశ్వర్ రెడ్డి కోట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు. నేనే షిండేగా మారుతాను, మీకు మద్దతుగా ఉంటాను అంటూ కూడా ఏదైతే నితిన్ గడ్కరీతోటి కోమటిరెడ్డి చెప్పారంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదే తరహాలో మరొక 5 మంది మంత్రులు మా అధిష్టానంతో టచ్లో ఉన్నారంటూ కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎం చేరుకు 10 మంది మంత్రులు పోటీ పడుతున్నారని, ఎప్పుడు ఏ మంత్రి తన పదవిని తన చేరును లాక్కుంటాడో అన్న అభద్రతా భావంలోనే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విధంగా ఎమ్మెల్యేలను తీసుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైన దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి మంత్రులే సీఎం చేరును ఎక్కడ లాక్కంటారన్న అభద్రతా భావంలోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలను ఆయన చేయడం జరిగింది. అయితే ఇతర
పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లాక్కునేందుకు కేసుల భయం చూపుతూ కేసులు పెడతామన్న ఒక భయాన్ని వారిపైన ఆ భయంలోకి వారిని నెట్టుతూ వారి నుండి వస్తువులకు పాల్పడుతున్నారని, ఇప్పటికే 1500 కోట్లను అధిష్టానానికి పంపించారని, మరో 500 కోట్ల కోసం ఈ కేసులు ఈ భయభ్రాంతులకు గురి చేయడం అనే వ్యవహారాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తమకు టచ్లో ఉన్నారు అనే రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఈ మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా ఆ రోజు ఈరోజు మహేశ్వరరెడ్డి మాట్లాడినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే కోమటిరెడ్డి అట్లాంటి మాటలకు కౌంటర్ ఇచ్చే విధంగానే బీజేపీ నేతలు మాట్లాడిన మాట్లాడినారు.